ఒకసారి వదులుతాడు వదులుతాడు అంటే ఎదురు చూసిన మాట వాస్తవం. మళ్ళీ కష్టం వచ్చింది, నీళ్ళు వెళ్ళిపోయినాయి, దారి లేవు అంటున్నాడు. దానికి ఏం చేస్తాం, ఎన్నాళ్ళ మట్టి ఆగింది. ఇప్పుడు ఈ 4 రోజులు ఆగాలంటే అక్కడ మనకు కళ్ళెదురుక కాబడుతుంది కాబట్టి వర్ష ప్రభావం అడ్డంకిల వల్ల ఆగిపోయింది. అది ఎప్పుడో 3 నెలల నుంచి లేదని ఈ 2 రోజులు కుమ్ముకున్నా వచ్చేది లేదు, సచ్చేది లేదు. నీళ్ళు వచ్చేసినాయి. ఈ వాళ్ళ పేపర్లో వేయడం ఏంటంటే మేము వదిలేసాం, రీచ్లు రన్ అవుతున్నాయి, అమ్మేస్తున్నాం, ఇంతకు అమ్మేస్తున్నాం అని చెప్పుకోవటం మాత్రం అది బూటకు మాటలు. ఇప్పటికి ఏ రీచ్ కాడ రన్నింగ్ అనేది లేదు. రన్నింగ్ పెడదామని తదుపరిలో ఈ తరుణంలో ఈ నీళ్ళు వచ్చేయడం జరిగింది. మళ్ళీ దారిలన్నీ కంపు కంపు అయిపోయినాయి. మళ్ళీ తగ్గాలి కదా, ఆ దారిలు క్లియర్ అవ్వాలి కదా, వాళ్ళు ఇసుకోవాలంటే. అప్పుడు దాకా మాకైతే ఇంకట్టాక కూర్చోవడమే. మళ్ళీ 10 రోజులు నిచ్చాడు పేపర్లో, 10 రోజులు పడతావు లేదా మళ్ళీ కష్ట 10 రోజులకి మళ్ళీ వదిలేడు అనుకో, మళ్ళీ ఇంకో 10 రోజులు పడతావు. ఏం చేస్తాం, వేచి ఉండాల్సిందే. ఏది మా పరిస్థితి ఇంకా వేరే దారి లేదు. ఏం చేస్తాం, రోడ్డు కట్టం కూర్చున్నాను అనుకో, పోలీసు వాళ్ళు ఆగి పక్కన పడతారు, తీసుకెళ్ళి స్టేజ్లో పడతారు. అదే కదా మేము చేసేది. సిఐటి తరపు నుంచి ధర్నాలు చేసాం, లెటర్లు ఇచ్చాం సీఎం గారికి. మా వంతు మా సైడ్ నుంచి చేయవలసిందంతా చేసాం. ఇంకా మేము చేయగలిగింది ఏముందా, ఇప్పుడు పెడతానని ఆశ చూపాడు, పెడితే తిందామని వస్తున్నాం. పేపర్లో చూస్తేనే ఇంకా 10 రోజులు అంటున్నాడు. రీచ్లేమో ఇంకా అక్కడ కోరీలు నీళ్లు పడిపోయినాయి అంటున్నాడు. ఎవరు అంటున్నాం, మళ్ళీ ఆయన అభిమాని కాబట్టి ఇసుకొచ్చేసింది, అక్కడ ఇచ్చేస్తున్నారని చెబుతున్నాడు. ఏ కోరీలో ఆయన చూశాడా, కోరి పలానా కోరిలో లారీ దిగింది, ఇంకో లారీతో ఇసుకొస్తున్నారు ఆయన చూశాడా, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. అదేమంటే అభిమానం కొద్దీ మాట్లాడగలదు. ఇప్పుడు కూడా మనకు జరిగే పరిణామం గురించి మాట్లాడాలి, మన కష్టాల జీతం ఎలా ఉందని చెప్పాలి. అంతేగాని ఒకళ్ళనొకళ్ళని నిందించుకుంటా పోతే చేసేదేమి లేదు. మేమైనా సీఎం తిట్టేసినంతరాన వచ్చేదేమి లేదు. టైం ఇచ్చాడు ఇందులోనేమో వాళ్ళ ఛానల్లోనేమో ఇసుక చకచక అంట. అక్కడికేమో కోరిలోకి వెళ్తే దారి లేదు, నీళ్ళు వచ్చి పడిపోయినాయి. వాస్తవాలు చెప్పాలని వాస్తవాలు చెప్తే కొంతమట్టికి నమ్ముతారు. దీంట్లోనేమో చకచక అంట. ఎక్కడ చకచక, అవి వెళ్తాక దారి ఉండాలి కదా. వీళ్ళు చకచక అని చెప్పినా, ఇంకోటి అని చెప్పినా, వెళ్తాక దారి ఉంటే ఏది చెప్పినా పని వస్తుందో సత్తుందో ఆ తర్వాత. దీంట్లోనేమో 10 రోజులు టైం ఉందని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ఛానల్ వాళ్ళు ఈ రకంగా రాస్తుంటే మేము ఎవరిని నమ్మాలి, ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? పరిపాలన చేసే వాళ్ళు వీళ్ళ మీద ఆశ పెట్టుకోవాలా, లేదంటే నిజాలు రాస్తున్నారని వీళ్ళని నమ్మాలా? నేను ఏమీ లేదు తమ్ముడు, మేము ప్రేక్షకులు లాంటి వాళ్ళని చూడటమే, ఏదైనా జరిగే వరకు చూడటమే తప్ప మా ఓపెనియను. మాకు ఇది ఇవాళ చకచక అనేది రాశారు కదా, అట్లా చకచక వచ్చిందనుకో మాకైతే పని దొరుకుతుందని ఆశపడటం వరకే తప్ప ఇంకా చేయగలిగినే లేదు. ధర్నా చేస్తామా, రోడ్డు మీకు వెళ్తే పోలీసు చూడుకోడు, అంతే కదా. ఇక చూస్తున్నాక ఈ సెంటర్లో ఎన్ని 100ల మంది ఉన్నారో, ఏ సెంటర్లో చూసినా ఇదే పరిస్థితి. పని ఉంటే ఇక్కడ ఒక్కడ ఉండడు, ఎవడు పని ఆడు చేసుకుంటాడు, ఎవడు కొంపకాడు పోతాడు. పని లేకపోమంటే ఈ రోడ్లు అమ్మంటే ఇక్కడ కాపలా. ఎవడన్నా ఒక మనిషి వస్తున్నాడు అనుకో, ఎవరన్నా ఒక మనిషి వస్తున్నాడు అనుకో, ఆయన మీద 100 మంది పడిపోతున్నారు. లేదు నాకు పని, నాకు పని కడుపు అంట ఆతృతతో. ఆ 100 మంది పడిపోతే ఆయన చేస్తున్నాడు, ఈ అమ్మ వీళ్ళ బాధ నేను ఎక్కడ పండరా బాబు, వీళ్ళు ఒకటి రమ్మంటే 10 మంది వస్తున్నారో, నాకెవడు వద్దన్నాడు ఇంకా ఎత్తున్నాడు. ఉండది పోయింది, ఉంచుకున్నది పోయింది, రెండూ పోతున్నాయి. అది పరిస్థితి. ఏదైనా తొందరగా తేవాలంటే మా దరిద్రం ఏంటంటే ఆ కష్టం మళ్ళీ రావడం. ఎప్పుడుకో ఇచ్చాడు దేవుడు వరం అంటే పూజారి వచ్చి తలుపు తాళం వేసినట్టు ఉంది ఇప్పుడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.